सर्कार बड़ी संस्करणलु चेपट्टी पेद विद्यार्थुलकु कॉर्पोरेट स्थायी विद्यनु अंदिस्तां पाठशालल्नी आधुनिकीकरिंची अन्नी वसतुलु समकूरुस्तां इवी सीएम जगन सभलु समावेशाल्लो तरचू पलिके चिलक पलुकुलु कानी जरिगिंदेंटी కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా తయారైంది ప్రభుత్వ బడుల పరిస్థితి తరగతుల విలీనం పేరుతో చేసిన ప్రయోగం వికటించి కొన్ని చోట్ల బడి దూరమైపోయింది మరికొన్ని చోట్ల విద్యార్థులు లేక వెలవెలబోతోంది ఇంకొన్ని చోట్ల ఏకంగా పాఠశాలలు మూతపడ్డాయి తరగతుల విలీనం ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ కొత్త ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదు ప్రతి స్కూలు వినియోగంలో ఉండాల్సిందే ఇవి 2021 మే 19న సీఎం జగన్ చెప్పిన మాటలు జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో పాఠశాలల విలీనాన్ని చేపడుతున్నాం ఈ ప్రక్రియలో ఎక్కడైనా ఒక్క పాఠశాల మూతపడినా నాదే బాధ్యత ఇది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 2022 జూలై 16న ఇచ్చిన హామీ ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఒక్క స్కూలైనా మూసానంటే నీ విద్యా మంత్రిగా బాధ్యత వహిస్తాను మూసిట్లే విలీనం చేస్తున్నా स्कूल स्कूल उपयोगस्ना बैन लाज प्रभु तरह मुख्यमंत्री तरह आलोचना आलोचने विद्याभिवृद्धि की अवकाश मैंने अवकाश नेशनल एडुकेशन सिस्टम एदो आ प्रकार मैं मोदी आंध्र राष्ट्र कार्यक्रम आ प्रकार कार्यक्रम मुख्यमंत्री विद्याशाख मंत्री मटल इला उंटे क्षेत्रस्थाई परस्थित इंदुक भिन्न उ नायसी एसटी बीसी मैनारिटी अंटू कपट प्रेम चूपे सीएम जगन आ वर्गालकु चदुवु अंदकुंडा चेस्तुन्नारु प्रपंच बैंक अप्पु कोसं भविष्यत्तुलो पाठशालल उपाध्यायुल संख्यनु तग्गिंचेंदुकु तरगतुल विलीनं चेपट्टारु प्राथमिक पाठशालकु किलोमीटर दूरंलोनी प्राथमिकोन्नत उन्नत पाठशालल्लो इप्पटिके 3 4 5 तरगतुलनु विलीनं चेशारु దీన్ని 3 కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికల ముందు విలీనం ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో కిలోమీటర్ తోనే సరిపెట్టారు. విలీనం కోసం కిలోమీటర్ దూరంలో ఉండాల్సిన 3 4 5 తరగతులను 3 కిలోమీటర్ల దూరం వరకు ఉండొచ్చని విద్యా హక్కు చట్టంలో సవరణ తీసుకొచ్చారు. తరగతుల విలీనం కారణంగా 1 2 తరగతుల్లో విద్యార్థులు తగ్గిపోయి ఇప్పటికే 118 బడులు మూతపడగా మరిన్ని చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. విలీనం వల్ల ఎక్కువగా ఎస్సీ బీసీ కాలనీల పాఠశాలలే మూతపడి ఆయా వర్గాలకు ఖచ్చితంగా విద్య దూరమవుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఆర్ ఏనుగుపల్లి ఎల్లమెల్లివారిపేటలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో 2022-23 లో 3 4 5 తరగతులకు చెందిన 13 మంది ఉండేవారు. ఇదే గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్పించగా ప్రస్తుతం 2వ తరగతి విద్యార్థి ఒక్కరే మిగిలారు. ప్రస్తుతం ఆ పిల్లడికి ఉపాధ్యాయుని పాఠాలు బోధిస్తున్నారు. కారుపల్లిపాడులోని ప్రాథమిక పాఠశాల 2021-22 లో 26 మంది విద్యార్థులతో కళకళలాడేది. 2022-23 లో 5వ తరగతికి చెందిన 8 మంది 6వ తరగతిలోకి వెళ్లిపోవడంతో 18 మంది మిగిలారు. విలీన విధానం కారణంగా కొత్తగా ఒక్కరూ చేరకపోగా 3 4 5వ తరగతులను ఆర్ ఏనుగుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో 16 మంది వెళ్లిపోయారు. మిగిలిన ఇద్దర్ని వారి తల్లిదండ్రులు వేరే పాఠశాలలో చేర్పించడంతో గతేడాది ఈ పాఠశాల తాత్కాలికంగా మూతపడింది. ఇక్కడ ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాలకు పంపించారు. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ఇద్దరు విద్యార్థులు చేరడంతో ఈ పాఠశాలను తిరిగి తెరిచారు. కోనసీమ జిల్లాలోని పి గన్నవరం మండలం బెల్లంపూడి అరుంధతియపేటలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల నుంచి 3 4 5 తరగతులను ఊడిమూడిలోని జెడ్పీ హైస్కూల్లో విలీనం చేశారు. పిల్లలు నిత్యం రద్దీగా ఉండే రాజవరం పొదలాడ రహదారిలో వెళ్లాల్సి వస్తోంది. ప్రమాదాలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కొలుములపేట ఎంపీపీ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉంటే 2022లో 3 4 5 తరగతులను చింతలచెరువు హైస్కూల్లో విలీనం చేశారు. 1 2 తరగతుల్లో 5గురు విద్యార్థులు మిగలగా వీరు సైతం వేరే బడిలోకి వెళ్లిపోయారు. గత ఏడాది జూన్లో ఇద్దరు చేరడంతో వీరిని సమీపంలోని ఎంపీపీ బడిలో చేర్పించి పాఠశాలను మూసేశారు. కృష్ణా జిల్లా పామరు మండలం కొండిపరు పంచాయతీ పరిధిలోని డీపీగూడెం ప్రాథమిక పాఠశాలలో 1 5 తరగతుల్లో 2 ఏళ్ల క్రితం 14 మంది విద్యార్థులు ఉండగా 3 4 5 తరగతులకు చెందిన 10 మందిని సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. ప్రస్తుతం ఈ బడిలో 1 2 తరగతుల్లో ఒక బాలుడు బాలిక మాత్రమే మిగిలారు. పాఠశాలకు పక్కా భవనం లేకపోవడంతో స్థానిక అంగన్వాడీ కేంద్రం ఆవరణలో
ఇద్దరికి की చదువు చెబుతున్నారు. ఇదే గ్రామ శివారులోని దేవానందపురంలో 14 మంది విద్యార్థులకు గాను 3 4 5 తరగతులకు చెందిన 8 మందిని కొండిపర్రు యూపీ పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ఈ విధానంతో విసుగు చెందిన 4 విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇద్దరే మిగిలారు. ఇలాంటి పాఠశాలల్లో ఒక్కరు తగ్గినా భవిష్యత్తులో కొనసాగడం అనుమానమే. ఇంత జరుగుతున్నా ఒక్క పాఠశాల మూతపడకూడదన్న సీఎం, మూతపడితే బాధ్యత వహిస్తానన్న మంత్రి బొత్స ఆ ఊసే ఎత్తడం లేదు.